రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు పథకాలు ఆయా రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మన పాలన మీ సూచన పేరుతో మేధోమదన సదస్సు ప్రారంభమైంది వ్యవస్థలో మార్పు తీసుకువస్తేనే తప్ప ప్రజలను మనం ఆదుకోలేమనే భావన కలిగిందని సుపరిపాలన అందించేందుకు ఒక శకం ప్రారంభమైందని జగన్ చెప్పుకొచ్చారు అదే విధంగా సుపరిపాలన అందించేందుకు ఒక వ్యవస్థను తీసుకువచ్చామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు ఆ వ్యవస్థే గ్రామ సచివాలయ వ్యవస్థ అన్నారు గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని సీఎం జగన్ ప్రశంసించారు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామ వాలంటీర్లు ఆశా వర్కర్ల వ్యవస్థ ద్వారా వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు పద్నాలుగు నెలల పాటు నా పాదయాత్ర 3648 కిలోమీటర్లు సాగింది పాదయాత్రలో ప్రజల కష్టాలు గమనించా ప్రభుత్వం ఏర్పడ్డాక సుపరిపాలన అందించేందుకు ఒక వ్యవస్థను తీసుకొచ్చాం ఆ వ్యవస్థే గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరిగేలా చూస్తున్నాం లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో ఉంచుతున్నాం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి నేరుగా ఇంటి వద్దకే సేవలు అందించేలా చేశాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వాలంటీర్ల వ్యవస్థలో 82% అవకాశం కూడా కల్పించాం ఏడాది కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం అవినీతి లేని పారదర్శకత ఉన్న వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది గ్రామ సచివాలయాలతో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు మత్స్యకార భరోసా వాహన మిత్ర వైఎస్ఆర్ బీమా పథకాలు తీసుకొచ్చాం అదేవిధంగా వాలంటీర్లు ఆశా వర్కర్ల వ్యవస్థ ద్వారానే కరోనాను నియంత్రణ చర్యలు కూడా చేపట్టాం 3 సార్లు కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించామని జగన్ వెల్లడించారు ఈ ఎన్నికల కన్నా ముందే దాదాపుగా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది ఆల్మోస్ట్ 14 నెలల పాటు ఈ పాదయాత్ర సాగింది బహుశా తిరగని జిల్లా లేదు తిరగని నియోజకవర్గం కూడా లేదేమో ఆ స్థాయిలో 14 నెలల పాటు పొద్దున లేస్తే పడుకునేదాకా ప్రజలతోనే మమేకమై వాళ్ళు పడుతా ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోవాలని వాటికి ఏదైనా పరిష్కార మార్గం చూపాలి అన్న చూపాలంటే ఏం చేయాలి అన్న తలంపుతోనే ఆ 14 నెలల పాటు పాదయాత్ర సాగింది దాంట్లో నుంచే పుట్టుకొచ్చిన వ్యవస్థలేకి మార్పు తీసుకొస్తే తప్ప ప్రజలను మనం ఆదుకోలేం ప్రజలను మనకు ప్రజలకు మనం తోడుగా ఉండలేము అన్న భావనతోనే ఒక వ్యవస్థ క్రియేట్ చేయాలని ఆ వ్యవస్థలో వివక్ష ఉండకూడదు ట్రాన్స్పరెంట్గా ఆ వ్యవస్థ ఉండాలి ఈ రెండింటిని తీసుకొని రాగలిగితేనే సాచ్యురేషన్ పద్ధతిలో ఏదైనా పథకాన్ని మనం అమలు చేయగలిగితేనే మనం పేదలకు ప్రజలకు తోడుగా నిలబడగలుగుతాము అని చెప్పి గట్టిగా నమ్మగలిగాను ఆ నమ్మకం నుంచి పుట్టిన ఆలోచనలే గ్రామ సెక్రటేరియట్ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఈ వ్యవస్థలోకి తీసుకొచ్చేటప్పుడు వాలంటీర్ల నియామకం చేసేటప్పుడు కానీ సెక్రటేరియట్లకు సంబంధించి నేను ఎప్పుడైనా పలు సందర్భాలలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ నా నోట్లో నుంచి వచ్చిన మాటలు ఏమిటి అని అంటే ఈ వ్యవస్థ ఎలా ఉండాలి నా మొట్టమొదటి మాట ఈ వ్యవస్థ ఎలా ఉండాలి అని అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని అంటే వివక్షకు ఎక్కడా కూడా తావు లేకుండా ఉండాలి అని అంటే కరప్షన్ అనేది ఎక్కడా కూడా కనిపించకుండా ఉండాలి అని అంటే నేను అన్న ఒకటే ఒక మాట గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఈ పథకాలు అందాలి అని ఈ ఏడాది కాలంలో మనం చేసిన పురోగతి ఏమిటి అని అంటే
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి సేవలన్నది నేరుగా ఇంటి గడపకే వచ్చి ఇంటి తలుపు కొట్టి సేవలు నేరుగా మీ చేతుల్లోకి వచ్చే పరిస్థితిలోకి గ్రామ స్థాయిలోకి తీసుకొని పోగలిగాం ఇంటి స్థాయిలోకి తీసుకొని పోగలిగాం గడప స్థాయిలోకి సేవలను తీసుకొని రాగలిగాం ఆగస్టు 15వ తారీఖున గ్రామ వాలంటీర్ల వ్యవస్థను స్థాపించాం అక్టోబర్ 2వ తారీఖున గ్రామ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థను కూడా ప్రారంభించడం కూడా జరిగింది ప్రతి 2000 జనాభా ఉన్న ఒక గ్రామంగా తీసుకొని దాదాపుగా 11162 గ్రామ సచివాలయాలు సగటున ప్రతి గ్రామ సచివాలయానికి కూడా దాదాపుగా 10 నుంచి 12000 మంది ఉద్యోగాలను ఇచ్చే కార్యక్రమం చేస్తూ మన ఊర్లోనే ప్రతి గ్రామంలోనూ ఆల్మోస్ట్ 10 నుంచి 12 ఉద్యోగాలు క్రియేట్ చేశాం దాదాపుగా 135000 మంది ఉద్యోగాలను బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో బహుశా దేశ చరిత్రలో కూడా నాకు ఎక్కడ ఒక రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయో లేదో నాకైతే తెలియదు కానీ 135000 ఉద్యోగాలు 4 నెలల్లోపే గ్రామ సెక్రటేరియట్ల ద్వారా క్రియేట్ చేశాం అందులో కూడా ఆశ్చర్యం ఏమిటి అంటే 82.5% ఈ ఉద్యోగాలలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అంటే నిజంగా ఎవరికైతే అవసరమో ఎవరికైతే ఈ సెక్రటేరియట్ అవసరమో ఎవరికైతే ఈ వాలంటీర్ వ్యవస్థ అవసరమో నిజంగా దేవుడే చేసినట్టుగా ఆ ఉద్యోగాలలో కూడా వాళ్ళకి 82.5% దాదాపుగా ఈ ఎన్నికల కన్నా ముందే దాదాపు ప్రభుత్వమే ఏకంగా 30% అన్న కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తూ జనతా బజార్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం టోటల్గా గ్రామం అనేది ఎలా మారబోతా ఉందో ఒక్కసారి విజువలైజ్ చేసుకోమని చెప్తా ఉన్నాం 4 అడుగులు ఇటువైపు వేస్తే ఇంగ్లీష్ మీడియం 4 అడుగులు ఇటువైపు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఒక 4 అడుగులు ఇటువైపు వేస్తే ఆర్బీకే ఇంకొక 4 అడుగులు అటువైపు వేస్తే జనతా బజార్ అన్నీ కూడా ఒక గ్రామంలోకి తీసుకొస్తూ ఉన్నాం గ్రామ సెక్రటేరియట్లో సేవలు లంచాలు లేని వివక్ష లేని సేవలు వాలంటీర్ అనేవాడు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి తలుపు కొట్టి సేవలు అందించే కార్యక్రమం ఇంత గొప్పగా ఈ వ్యవస్థలోకి గవర్నెన్స్ అనేది తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం ఇంకా ఒకసారి మనం ఒకసారి చేసిన ఇంకా వెల్ఫేర్కు సంబంధించి క్లుప్తంగా మనం ఏం చేసాము ఇంకా ఏం చేయాలి అన్నది ఒకసారి గమనించినట్లయితే ఇంతకుముందు చెప్పిన నా మొట్టమొదటి పాయింట్ మేనిఫెస్టో అన్నది నేను బైబిల్గా భావిస్తాను ఖురాన్గా భావిస్తాను భగవద్గీతగా మేనిఫెస్టో అన్నది నేను భావిస్తాను అని చెప్పి చెప్పాను ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా పూర్తిగా నెరవేర్చాలి అని చెప్పాను ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ప్రతి సెక్రటరీ ప్రతి గవర్నమెంట్ సెక్రటరీ దగ్గర ప్రతి మంత్రి దగ్గర నా చివరికి నా చేంబర్లో కూడా గోడలకన్నిటికీ కూడా ఈ మేనిఫెస్టోనే కనిపిస్తుంది ఏమేం చేశాం ఇంకా ఏమేం చెయ్యాలి అన్న తలంపులతోనే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం ఒకసారి గమనించినట్లయితే మేనిఫెస్టోను బహుశా 90% పూర్తి చేశాం మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ సంవత్సరానికి సంబంధించి అడుగులు వేస్తే దాదాపుగా 98-99% కూడా వెళ్ళిపోతామేము ఒకసారి స్కీములు కూడా ఒక్కసారి ఈ సంవత్సరం ఏమేం చేశాము అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే వెల్ఫేర్కి సంబంధించి గమనించినట్లయితే 8/7/2019 పెన్షన్ కానుక ఇంతకుముందు పెన్షన్లు అయితే ఆశ్చర్యం కలిగించే విధం పెన్షన్లు అయితే ఇంతకుముందు గమనించినట్లయితే పెన్షన్లు గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇస్తూ ఉన్నారు అని చెప్పి చూస్తే ఆ పెన్షన్లకు సంబంధించి నిజంగా ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఎందుకనంటే 2018 అక్టోబర్ దాకా అంటే ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు దాకా గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు ఎంత ఇచ్చేవాళ్ళు అని అంటే 44 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఈరోజు ఎంతో తెలుసా పెన్షన్ల సంఖ్య 58.61 లక్ష పెన్షన్లు ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం పెన్షన్లు 2019
అంటే ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు దాకా పెన్షన్ ఎంత ఇచ్చేవారు అని అంటే కేవలం 1000 రూపాయలు. ఈరోజు మనం ఎంత ఇస్తున్నాము అని అంటే 2250 రూపాయలు. గత ప్రభుత్వం హయాంలో పెన్షన్లకు సంబంధించి నెల నెల వచ్చే బిల్లు ప్రభుత్వానికి ఎంత అని అంటే నెలకు 490 కోట్ల రూపాయలు. ఈరోజు పెన్షన్ బిల్లు మనకు వచ్చేది నెలకు ఎంత అంటే 1421 కోటి రూపాయలు నెల నెల మనకు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.